ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా దేశానికి సంబంధించి ఎవరికైతే వాహనాలు కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా ఎవరైతే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రము జాబ్ నిమిత్తము లేదంటే వేరే విషయాల నిమిత్తము వలస వెళ్ళినప్పుడు అదేవిధంగా వాళ్ళకి వాహనాల రిజిస్ట్రేషన్కి అనేది ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించి కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్రం దాని గురించి తెలుసుకుందాం ఇది ముఖ్యంగా బీహెచ్ అనే కోడ్తో స్టార్టింగ్ అయ్యి మనకి వివరంగా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ అందుకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టేటువంటి లేటెస్ట్ వీడియోని ఫ్రెండ్స్ ముందుగా మీరు చూడడానికి అవుతుంది సో ఫ్రెండ్స్ మనం మన టాపిక్లోకి వెళ్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి రిజిస్ట్రేషన్ వాహనానికి అదేవిధంగా దేశంలో కూడా ఒకసారి రిజిస్ట్రేషన్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ రీ రిజిస్ట్రేషన్ అయితే ఇక ఉండమని చెప్పడం జరుగుతుంది ఇది ముఖ్యంగా వాహన రిజిస్ట్రేషన్లో బిహెచ్ అనే సిరీస్ని అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా అమల్లోకి అయితే ఈ కొత్త విధానం రానుంది ఇకపై అంతరాష్ట్ర బదిలీలు సమస్యలకైతే చెక్ పెట్టనున్నారు రాష్ట్రం మారితే మళ్ళీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు ఫ్రెండ్స్ వాహనానికి దానికి సంబంధించి చూద్దాం ఇది ప్రయోగపూర్వకంగా అయితే ప్రయో ఎవరికి ప్రయోజనం అనేది మనం క్లారిటీగా చూద్దాం చూడండి వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసే సమయంలో ఎదురయ్యే సమస్యలకైతే కేంద్రం మంచి పరిష్కార మార్గాన్ని చూపింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందుకోసం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సులువైన విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది ముఖ్యంగా ఇది ఉద్యోగుల సం ఉద్యోగులు కూడా ఎంతోమంది ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి జాబ్ నిమిత్తం వెళ్ళొచ్చు దానికి సంబంధించి అదేవిధంగా వేరే ఎవరైనా సరే ఒక వాహనాన్ని వేరే రాష్ట్రానికి సంబంధించి తీసుకెళ్లాలైతే ఇబ్బందులు అయితే పడేవారు రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ అయ్యేది ఎదురయ్యి దానికి ఇకపై కొత్త వాహనాలకు భారత్ సిరీస్ బిహెచ్ సిరీస్ని అయితే అమలు తీసుకొస్తున్నట్లు కేంద్రం అయితే వెల్లడించింది దీనివల్ల ఒక రాష్ట్రం లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని వాహన యజమాని ఎవరైతే ఉంటారో వారు ఒక మరొక రాష్ట్రం లేదా మరొక కేంద్ర ప్రాంతానికి బదిలీ అయ్యేటప్పుడు తన వాహనానికి మరోసారి రిజిస్ట్రేషన్ చేయించవలసిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ నూతన విధానానికి సంబంధించి నోటిఫికేషన్లు రోడ్ రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ అయితే విడుదల చేసింది సో ఫ్రెండ్స్ అంతకుముందు మనం ఒక వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది ఇప్పుడు అలాంటివి లేకుండా కొత్తగా ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా ఈ కొత్త సిరీస్ బీహెచ్ సిరీస్ని అయితే తీసుకురావడం జరిగింది దేశంలో చూడండి ఫ్రెండ్స్ ఈ ఏడాది వాహన రిజిస్ట్రేషన్ జరిగితే ఉదాహరణకు చూద్దాం ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక వాహనాన్ని రిజిస్ట్రేషన్ జరిగితే ఇరవై ఒకటి అంతేది ఇది సంవత్సరం ఇరవై రెండు వేల ఇరవై ఏడు కాబట్టి ఇరవై ఒకటి బీహెచ్ అనే కోర్టుతో సిరీస్ అయితే నమోదు అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత కామన్గా మనకు తెలిసిందే నాలుగు అంకెల నెంబరు దానికి అనుగుణంగా ఆంగ్ల అక్షరాలతో అయితే రావడం జరుగుతుంది ఈ బీహెచ్ సిరీస్ క్రింది వాహనాల రిజిస్ట్రేషన్ విధానం ప్రయోజనాన్ని అయితే రక్షణ శాఖ సిబ్బంది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ విధానం ఎవరికైతే ఉపయోగం ఉంటుందంటే రక్షణ శాఖ సిబ్బందికి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగాల్లో వివిధ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు గల కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సెక్టార్లో అండర్టేకింగ్స్ అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ కంపెనీ లేదా ఆర్గనైజర్స్లో పనిచేసే ఉద్యోగులకైతే ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్ సంబంధించి ఒకసారి చేసుకోవడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్ రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రాంతాల మధ్య వ్యక్తిగత వాహనాలు స్వేచ్ఛగా సంతరించేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ మార్పు ఉన్న వాహనం యజమాని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు వాహనాన్ని తనతో పాటు తీసుకోవడానికి మరొకసారి రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాన్ని వేరొక లేదా కేంద్ర ప్రాంతాల్లో ఉపయోగించాలంటే పన్నెండు నెలల్లో ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని దీంతో ఉద్యోగులు అవసరపడుతున్నారు ఈ నేపథ్యంలో వాహనాలను వాహనదారులకు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం అయితే బీహెచ్ సిరీస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ రిజిస్ ఒక కొత్త వాహనాన్ని కొన్నప్పుడు బీహెచ్ సిరీస్తో అయితే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీరు దేశంలో ఏ రాష్ట్రానికైనా ఏ కేంద్ర ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు ఆ ప్రత్యేక వాహనానికి కార్లు సంబంధించి మీరు ప్రత్యేకంగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అంతకుముందు వాహన రిజిస్ట్రేషన్ వేరొక రాష్ట్రానికి వెళ్ళే వెళ్ళినట్లయితే గతంలో పన్నెండు సంవత్సరం లోపు మళ్ళీ రిజిస్ట్రేషన్ రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కొత్త విధానాన్ని బీహెచ్ సీరియస్ విధానం తీసుకురావడం ద్వారా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా వాహనానికి దేశంలో ఏ రాష్ట్రం ఏ కేంద్రపాలిత ప్రాంతాలైనా మనం తినడానికి స్వేచ్ఛగా అవకాశం కుదిరింది సో ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా దేశంలోని వాహన రిజిస్ట్రేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేటు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ